శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా 67వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమాలు. రైతులకు కావాల్సిన అన్ని రకాల నాణ్యమైన ఎరువులను అతి తక్కువ ధరకు అందిస్తున్నామని వెల్లడించిన సంఘ అధ్యక్షులు తాటిపత్తి సుబ్బారెడ్డి. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒంటేరు శివ పార్వతి నియామకం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ అఖిల భారత యాదవ మహాసభని కొనియాడిన వక్తలు. కోటి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని శైవ క్షేత్రాలలో భక్తుల విశేష పూజలు. కార్తీక మాసంలో పరమేశ్వరుని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వెల్లడించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టుల స్వేచ్ఛను అరిస్తున్న కార్పొరేట్ మీడియాను నియంత్రించి వృత్తి జర్నలిస్టుల హక్కులను కాపాడాలని జాప్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పెట్లూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జాప్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జాప్ మీడియా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అన్నావజ్జోలి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పెట్లూరి మాట్లాడుతూ, రాను రాను జర్నలిజం అనేది సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. జర్నలిస్టులు నిత్యం వృత్తిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ సేవలు అందిస్తున్నారన్నారు. వృత్తి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 3 దశాబ్దాలుగా వివిధ వార్తా సంస్థలు పత్రికల్లో సేవలు అందించిన వారికి సంక్షేమ కార్యక్రమాలను అక్రిడేషన్తో సంబంధం లేకుండా అమలు చేయాలని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు హరిబాబు అన్నారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, పత్రికా స్వేచ్ఛను కార్పొరేట్ సంస్థలు హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సోడా పాండురంగాచారి, జిల్లా సంఘటన కార్యదర్శి డాక్టర్ ఎల్విఎన్ ప్రసన్న కుమార్తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. 67వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. భాగ్యనగర్లోని గుంటూరు డిస్టిక్ట్ టొబాకో గ్రోయిత్స్ అండ్ క్యూరర్స్ మార్కెటింగ్ సొసైటీ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు తాటిపత్రి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రైతులకు కావాల్సిన అన్ని రకాల నాణ్యమైన ఎరువులను అతి తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. జిల్లా రిజిస్టర్ యలమందరావు మాట్లాడుతూ, ఇంత చరిత్ర కలిగినటువంటి మచ్చ లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్న సొసైటీ ఎంతో ఆదర్శవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ కిషోర్ బాబు, సంఘ డైరెక్టర్లు పాల్గొన్నారు. రైతులకి ఎరువులకి సరసమైనటువంటి ధరలకి అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి వార్త నేను విన్నాను. ఒంగోలు పట్టణంలో ఈ సొసైటీ, దీని పూర్తి పేరు ఏదో చాలామందికి తెలియదు. కోల్ సొసైటీ అంటే అందరికీ తెలుసు. మరి సహకార సంఘం గుర్తింపు అక్కడే ఉంది. ప్రతి సామాన్యుడు కూడా తెలిసిందంటే ఆ సంఘం వల్ల మేలు జరుగుతూ ఉన్నటువంటి విషయము ప్రజల్లో ఉంటేనే ఆ సంస్థ ఉనికి తెలుస్తుంది. మరి ఒక చిన్న రిక్షా కార్మికుడు కూడాను ఇక్కడ తీసుకురమ్మంటే తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే దానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజున వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా ఇచ్చి, వాళ్ళు కష్టపడి వ్యాపారాలు చేసి ఆస్తులు ఏర్పాటు చేసి సంఘానికి ఈరోజు మరి ఒంగోలు పట్టణంలో ఇటువంటి బిల్డింగు, ఇటువంటి భవనము చూసాం. ఆ రోజుల్లో అలాంటి భవనం కట్టారంటే ఇంద్రభవనం లాగా ఉండుంటుంది. ఆ రోజుల్లో ఇవాళ ఏముంది, చాలా కడుతున్నారు. మా సంస్థకి అంత మంచి పేరుందని మనం చేస్తున్నాను. మా సంస్థకి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చాలా సహకారం ఇస్తున్నారు. వాళ్ళ సహకారం వల్లనే మేము ఈ విధంగా సొసైటీ నడవగలుగుతున్నాం. మా నిన్న డీసీఓ గారు ఒక సలహా ఇచ్చారు, ఎందుకని మీరు మిగతా వాటిని చెయ్యరు అని. ఖచ్చితంగా చేస్తాం. ఇది ఈ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత ముందు గోడౌన్ తయారు చేసుకొని మరి శనగలు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, మిగతా వ్యాపారాలు అసలు కానివ్వండి, ప్రజలకు అవసరమైనటువంటి ఏదైనా సరే ఇది కోఆపరేటివ్ బేస్ మీద తప్పకుండా చేస్తామని మీకు అందరికీ మనవి చేసుకుంటాం. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒంటేరు శివపార్వతి నియమితులయ్యారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రావులపల్లి ధనలక్ష్మి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ అఖిల భారత యాదవ మహాసభ అని అన్నారు. బీసీల అభ్యున్నతికి కార్పొరేషన్లో నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సన్నిధి గొల్లను యాదవులు వంశపారంపర్యంగా ఇచ్చిన ఘనత
मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी के दक्कुतुंदनी कोनियाडारु यादव कॉर्पोरेशन को निधुलु केटायिंची यादव अभिवृद्धि की सहकरिंचालनि कोरारु ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోనంకి ఆదిలక్ష్మి జిల్లా అధ్యక్షుడు బొట్ల రామారావు రాష్ట్ర నాయకులు కటారి శంకర్ ఎర్రాకుల తులసిరామ్ నాలగట్ల కామేశ్వరుతో పాటు పలువురు పాల్గొన్నారు అఖిల భారత యాదవ మహాసభ దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారతదేశంలోని ఒక సామాజిక చైతన్య ఉద్యమ సంస్థ అన్ని రాష్ట్రాల్లో కూడా శాఖలు కలిగి ఈ యొక్క అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు పలువురు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాష్ట్ర మంత్రులుగా పలు చోట్ల ముఖ్యమంత్రులుగా కూడా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అతి పెద్ద యాదవ సంఘీయుల సంస్థ ఇది ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అట్లాగే బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అనేక జీవోలను తయారు చేయించినటువంటి ఘనత అఖిల భారత యాదవ మహాసభకు ఉంది అహిర్ రెజిమెంట్ విషయంలో కానీ అట్లాగే బీసీల యొక్క క్రీమీ లేయర్ విషయంలో కూడా ఈ సంస్థ అనేక విన్నపాలు చేసి ప్రభుత్వాలకు మార్గదర్శకంగా అనేక రకాలైనటువంటి కరస్పాండెన్స్ చేసినటువంటి ఘనత ఉంది ఈ సంఘం ద్వారా బీసీలందరిని కూడాను సమాయత్తం చేసి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే దిశగా ఈ సంస్థ పనిచేస్తుంది ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 56 కులాలకు బీసీ కార్పొరేషన్లను చైర్మన్లను అట్లాగే డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వారందరికీ కూడాను జీతాలు కూడా కేటాయించి గౌరవించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనకి ఈ సందర్భంగా మేమందరం కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళా సంఘం తరపున స్టేట్ ప్రధాన కార్యదర్శిగా ఒంటేరు శివపార్వతి వారిని నియమించడం జరిగింది అలాగే మా యాదవ సంఘం మహిళా సంఘాల తరపున యాదవులకి మా వంతు మేము స్టేట్ మొత్తం కమిటీలు వేసి కృషి చేసేటట్టు మేము ఈ కమిటీలు వేస్తూ కొనసాగిస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ముఖ్యంగా తెలియజేయాలంటే అన్ని చైర్మన్ పదవులు ఆ నుంచి డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు తొందరగా మా యాదవ సంఘానికి నిధులు కేటాయించి 2000 తో నిధులు కేటాయించి యాదవుల్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి త్వరగా మాకు బడ్జెట్ కూడా కేటాయించాలని మేము కోరుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముఖ్యమంత్రి గారు మరి మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నామినేటెడ్ పదవుల్లోనూ అదేవిధంగా ప్రతి నామినేటెడ్ వర్కుల్లోనూ ప్రత్యేకించి మహిళలకి 50% మరి రిజర్వేషన్ కల్పించారు దాన్ని మీరు మరి మీ ద్వారా రాష్ట్రం మొత్తం మరి యాదవ సోదరిమణులకి మీరు వారికి అవగాహన కల్పించి వారిని రాజకీయంగా కూడా మరి వారు ఎదిగే విధంగా వారికి మీరు అవగాహన కల్పించి వారి ముందుకు తేవాలని చెప్పి అదేవిధంగా ఈ మధ్య కూడా ఏదైతే 56 కార్పొరేషన్లో మరి ముఖ్యమంత్రి గారు మరి ఏర్పాటు చేశారో వారిలో కూడా అత్యధికంగా మరి 51% మళ్ళీ మహిళలకి చైర్మన్ పదవులు కానీ డైరెక్టర్లు ఇచ్చారు మరి దానికి ఆయనకి బీసీ సంఘాలు మరి యాదవ సంఘాలు తరపున మేము అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ప్రభుత్వం మరి గతంలో ఎప్పుడూ లేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న యాదవ మహిళలు కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరిని కోరుకుంటూ సెలవు రావులపల్లి ధనలక్ష్మి గారు స్టేట్ మహిళా అధ్యక్షురాలు అఖిల భారత యాదవ సంక్షేమ మహాసభ కార్యక్రమానికి నాకు స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని నేను సద్వినియోగం చేసుకుంటూ నా వంతు యాదవ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలకి ఎటువంటి అవసరమైనా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి మరి మనకు కల్పించినటువంటి బీసీ కార్పొరేషన్లు మహిళలకి మనకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆయనకి మనం ఎంతో రుణపడి ఉండి మన వంతు కృషి చేస్తే నా వంతు నేను మహిళలందరికీ తోడ్పడి తోడుగా ఉంటానని చెప్పి వీర్యపూర్వకంగా మిత్రులందరికీ మా అఖిల భారత యాదవ మహాసభ సంక్షేమ సంఘం తరపున నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకున్నాను ఒంగోలులోని కృతాలంపీట పాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి ఆస్థాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వేడుకగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక అష్టోత్తరం చతుర్వేద పారాయణం వైఖాసన బ్రహ్మసూత్ర పారాయణం వాద్య నీరాజనం జరిగాయి ఈ సందర్భంగా దాతలు సమర్పించిన వెండి కిరీటాలను ఉత్సవమూర్తులకు అలంకరించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆకాశదీపాన్ని వెలిగించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త టీటీడీ ధార్మిక సలహా మండలి జిల్లా పూర్వ అధ్యక్షులు ఆలూరు వెంకట రమణారావు ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాల రామారావు
నిర్వహణ ధర్మకర్త ఆలూరు రామకృష్ణారావు, ధర్మకర్తలు సివి రామకృష్ణారావు, ఆలూరు వెంకటేశ్వరరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజున సాయంత్రం 6:15 శ్రీవారి యొక్క దేవస్థానంలో ధ్వజస్తంభం దగ్గర శ్రీవారి కార్తీక దీపాన్ని పైకి ధ్వజస్తంభం పైకి ఆవిష్కరింపజేయడం జరుగుతుంది. అది ప్రతినిత్యం కూడాను జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడాను పాల్గొనవచ్చు. అందరూ వచ్చి దేవస్థానం వారు మేమే అన్ని సమకూరుస్తాం, ఎవరు ఏం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వామివారి యొక్క దీపారాధనలో ప్రతి వాళ్ళకు కూడాను నూనె వేసి నమస్కారం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఈ రోజున స్వామివారికి విశేషంగా ఉత్సవర్లకు వెండి కిరీటాల యొక్క అలంకరణ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సమర్పించినటువంటి వెండి కిరీటాలని ఈ రోజున స్వామివారికి అలంకరించి స్వామివారి యొక్క ఆస్థాన మంటపంలో యొక్క సేవను కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ పై కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కోటి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని సేవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఒంగోలులోని కేశవస్వామి పేటలోని శివాలయం, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని శివాలయం, సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో శివాలయాల్లో భక్తులు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి తమ యొక్క భక్తిని చాటుకుంటున్నారు. కార్తీక మాసంలో పరమేశ్వరిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు తెలిపారు. కార్తీక మాసం అంతటా పరమేశ్వరునికి రుద్రాభిషేక హోమాలు, విశేష హారతులు వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాగవ్య సుమంగళ విగ్రహయాలింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితంభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ. Namo Namo Shivaya Shivaya Namo.
जय कैलास निवास प्रमथ गणाधीश भूसुराचित भो सांब सदा शिव शंभो शंकर शरण मे तव चरणयुगम। जनुतक जंकिणु जनुतक किटतक शब्दै जटसि महानट भो सांब सदा शिव शंभो शंकर शरण मे तव चरणयुगम। చీమకుర్తి మండలంలో స్థానిక విద్యానికేతన్ స్కూల్లో బీజేపీ శిక్షణా తరగతులు సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా జరిగాయి. రాష్ట్ర బీజేపీ మజ్దూర్ సెల్ ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కంచర్ల హరిప్రసాద్ హాజరై మాట్లాడారు. గతంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం చీమకుర్తిలో జరిగిందని, నేడు నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి శిక్షణ తరగతులు గుండా శ్రీనివాసరావు జరపడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మండల నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు చీరాల జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేటపాలెం గ్రామానికి చెందిన ఒంగోలులో నాగరాజు అనే వ్యక్తి ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో సదలవాడ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని నాగలుప్పలపాడు ఎస్ఐ శశికుమార్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.